ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము 9వ అధ్యాయం, మొదటి స్కందం 9వ అధ్యాయం 2వ భాగాన్ని చూద్దాము. ముందుగా మనము మొదటి స్కందం మొదటి భాగంలో నిన్న చూసాము, ఒక 24 శ్లోకాలు చూసాము. ఈరోజు 25వ శ్లోకం నుంచి చూద్దాం. సో పాండవులందరినీ తీసుకుని శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడి దగ్గరికి వచ్చారు. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నారు. పాండవులతో పాటు చాలా మంది సాధువులు అందరూ కూడా వచ్చేశారు. సమస్త జగత్తులో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులతో సహా అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. భీష్ముడి యొక్క అంత్య సమయంలో అందరూ కూడా అక్కడ ఉపస్థితులై ఉన్నారు. అయితే భీష్ముడు ముందుగా వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేశారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. సో దేశ కాల మాన పరిస్థితుల ప్రకారంగా ఏ విధంగా భీష్ముడు ఆహ్వానించారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరితోటి తీయగా మాట్లాడడం తప్ప ఆయన ఏం చేయలేరు. కాబట్టి తీయగా మాట్లాడి అందరితోటి అందరినీ కూడా ఘనంగా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత భీష్ముడు పాండవులతో మాట్లాడటం మొదలుపెట్టారు. సో పాండవులతో మాట్లాడుతూ మొదటిగా ఆయన ఏమన్నారు అనంటే, పాండవులు పడినటువంటి అన్ని కష్టాలని కూడా గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టారు ఒక్కొక్కటిగా. సో అంత కష్టాలు పడ్డారు పాండవులు. సో అంత కష్టాలు పడినా కానీ అలాంటి కష్టాల్లో సామాన్య మానవుడు అయితే బ్రతికుండడం కూడా కష్టమే, కానీ పాండవులు మాత్రం చాలా ధైర్యంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు, ఎదుర్కొని నిలబడ్డారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కారణం వాళ్ళు భక్తులు కాబట్టి. ఇక రెండవది ఏం చెప్పారు తర్వాత అనంటే, పాండవులు మాత్రమే కాదు కష్టాలు పడింది, కుంతీదేవి కూడా కష్టపడ్డారు. కుంతీదేవికి వచ్చినటువంటి దుఃఖాలు కూడా తక్కువేం కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. చిన్ననాటప్పుడే చిన్న చిన్న చిన్నపిల్లగా ఉన్నప్పుడే తన భర్తను కోల్పోయి విధవగా మారిపోయినటువంటి ఆమె అనేక కష్టాలను అనుభవించారు. ఆ తర్వాత పాండవుల కర్మల ద్వారా కూడా మళ్ళీ ఆమె బాధలను గురి అవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ కష్టాలన్నిటికీ కారణం ఏమిటి? శుద్ధ భక్తులైనటువంటి పాండవులకి కుంతీదేవికి ఎందుకు ఇంత గొప్ప కష్టాలు వచ్చాయి అనేటువంటి విషయానికి ఆయన మళ్ళీ కొన్ని కారణాలు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాల ప్రభావం వల్ల రావచ్చు అని. కాలం ఎంత వాళ్ళకైనా సరే కష్టాన్ని గురి చేస్తుంది. ఎంత మనకి ఇష్టం లేదన్నా సరే మనం అన్నిటిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కాలం రూపంలో మనకి వస్తుంది. కాలము అంటే కృష్ణ భగవానుడే. అందుకనే కృష్ణ భగవానుడే భగవద్గీతలో నేను కాలస్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఈ విధంగా చూస్తే మనకి కాలము వలన కలగవచ్చు, కానీ భక్తుల మీద కాల ప్రభావం ఉండదు. ఎందుకంటే భక్తులు అమరులు. సో భక్తులకి భగవంతుని యొక్క రక్షణ ఉంటుంది. ఎందుకు కాల ప్రభావం భక్తుల మీద ఉండదు అనంటే, భక్తులు భౌతికమైనటువంటి శరీర స్థాయిలో ఉండరు, భక్తులు ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి కాల ప్రభావం అనేటువంటి భౌతిక శరీరానికే కానీ ఆత్మకి కాదు. కాబట్టి భక్తులైనటువంటి పాండవుల మీద కాల ప్రభావం ఉండేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయం మనకి తెలియజేశారు. అయితే మరి ఎవరై ఉంటారు, ఎందువల్ల అయి ఉంటుంది వీళ్ళకి వచ్చినటువంటి కష్టాలకి కారణము, వీళ్ళు అనుభవించినటువంటి దుఃఖాలకి కారణం ఎవరు అనంటే, చివరికి భీష్ముడు ఏం చెప్తున్నారు అనంటే, కృష్ణ భగవానుడి యొక్క ప్రణాళికలో భాగంగా భక్తులందరూ కూడా వారి వారి కర్మలని వారి వారి పాత్రలని పోషిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ప్రపాల వారు ఒక మంచి ఉపమానంతో తెలియజేశారు. ఒక ఇల్లాలు తన కోడలికి ఏమైనా చెప్పాలి అనుకుంటే అది కూతురు ద్వారా కోడలికి తెలియజేస్తుంది. కూతురిని తిడితే కోడలు పక్కనే ఉన్న కోడలు తను కూడా అప్రమత్తం అయిపోతుంది. అది కూతురిని పొగిడితే పక్కనే ఉన్న కోడలకు కూడా అర్థమైపోతుంది తను పొగిడిందని. సో ఆ విధంగా డైరెక్ట్గా పరాయి వాళ్ళని, దూరపు వాళ్ళని మనము ఒక మాట అనలేము, కాబట్టి దగ్గర వాళ్ళని ఒక మాట అని ఆ మాటని ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సమస్త జగత్తుకి కూడా ఆయన
ఈ యొక్క ఉపదేశాలని సందేశాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి భక్తుల మాధ్యమం ద్వారా మనకి సందేశం ఎలా ఇస్తారు అనేటువంటి విషయం మనకి పాండవుల ద్వారా మనకి ఇవ్వబోతున్నటువంటి సందేశాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు భీష్ముడు కూడా మరి ఇప్పటి వరకు పాండవుల గురించి మాట్లాడారు, పాండవుల కష్టాల గురించి మాట్లాడారు, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే పాండవులు మాట్లాడడం అయిపోయిన తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క కొన్ని గొప్ప లక్షణాలని చెప్పారు. సో భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా మనం వాటిని అంగీకరించి మనం మా కర్మలను చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత కృష్ణుడి యొక్క గొప్ప గుణాలని తెలియజేశారు. సో అలాంటి గుణాలను కలిగినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని మనం ఎలా పొందగలమో, ఎలా తెలుసుకోగలమో అంటే అనన్యమైనటువంటి భక్తి ద్వారా మాత్రమే మనము కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోగలము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత భీష్మదేవుడు ఏమంటున్నాడు అంటే నా మరణ సమయం ఆసన్నమైంది, ఇక నేను త్వరలోనే ఈ శరీరాన్ని వదిలేసేటువంటి సమయం దగ్గరకు వచ్చింది, కానీ నాకు ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు చేయటానికంటే ముందు నేను నా మరణ సమయంలో నేను ఇంతమంది సాధువుల సమక్షంలో, పాండవుల సమక్షంలో, శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో నేను ఈ శరీరాన్ని వదలాలి అని అనుకుంటున్నాను, కాబట్టి శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి కృష్ణ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎదురు చూడు, నా కోసం నేను వస్తున్నాను, నేను వెళ్ళిపోతాను, అప్పటి వరకు నా సమక్షంలోనే ఉండు అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఆ తర్వాత ఆయన చేయబోయేటువంటి పనిని ఈరోజు ఇప్పుడు చేస్తున్నారు. ఏమిటి, కృష్ణుడిని కూడా ఆపి, కృష్ణుడు ఎదురుగా ఉన్నటువంటి సమయం కంటే పవిత్రమైనటువంటి సమయం ఇంకోటి ఉండదు శరీరాన్ని వదిలేయడానికి, కానీ భీష్ముడు నేను వదిలేస్తాను శరీరం నీ సమక్షంలోనే, కానీ ఒక్క నిమిషం ఉండు, ఎందుకు వేచి ఉండమని చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఈయన కొన్ని ధర్మ నియమాలని, భీష్ముడు కొన్ని ధర్మ నియమాలని పాండవులకి చెప్పబోతున్నారు, ధర్మరాజుకి చెప్పబోతున్నారు. ఎందుకు ఇప్పుడు పాండవులకి, పాండవులలో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడికి ఇప్పుడు ధర్మ నియమాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే ఆనవాయితీ తెలిసినవైనా సరే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ప్రధానమంత్రి పదవిలోకి రాగానే ప్రధానమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించి పదవిలో కూర్చోబెడతారు, ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు కొన్ని ధర్మాలను కూడా తెలియజేస్తారు, లా అండ్ ఆర్డర్ను కూడా తెలియజేస్తారు, తెలిసిందే అయినా సరే మళ్ళీ చదివి వినిపిస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు యుధిష్ఠిరుడు రాజు అయ్యారు, ఇప్పుడు చక్రవర్తి అయ్యారు, సింహాసనం మీద కూర్చోబోతున్నారు. భీష్ముడు కాకపోతే ఇంకెవరైనా సరే ధర్మ నియమాలను చెప్పిన తర్వాతనే ఆయన సింహాసనం మీద కూర్చోవడం అనేటువంటిది అదొక పద్ధతి. ఇప్పుడు భీష్ముడు ఆ పాత్రను తీసుకున్నారు అంటే మరి ఇప్పుడు యుధిష్ఠిరుడు ఏమైనా కొత్తగా రాజ్యాన్ని ఏలుతున్నారా, ఇంతకు ముందే ఆయన రాజసూయ యజ్ఞం చేశారు, చక్రవర్తిలా ఆయన నియమితుడయ్యారు, కానీ ఆయన రాజసూయ యజ్ఞం చేసినప్పుడు ఆయన ఇంద్రప్రస్థానికి రాజు, ఇంద్రప్రస్థ సింహాసనం మీద ఆయన అధిష్ఠించారు, కానీ కురుక్షేత్రంలో సారీ హస్తినాపుర సింహాసనం మీద ఇంతవరకు ఆయన రాజుగా కూర్చోలేదు, మొట్టమొదటిసారిగా హస్తినాపుర సింహాసనం మీద రాజుగా కూర్చోబోతున్నారు. ఈ సందర్భంలో హస్తినాపుర సింహాసనానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో, ఒక రాజు తన సింహాసనం మీద కూర్చోవడానికంటే ముందు చేయాల్సినటువంటి కర్మలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చేయాలి. ముందు ఆ వంశంలో పెద్ద అయినటువంటి భీష్ముడి నుంచి ఆయన ధర్మ నియమాలను వినడం అనేటువంటిది కొంచెం కరెక్ట్ పద్ధతి. కానీ మనకి ఎక్కడా కూడా అది మనకి ఆచార్యులు చెప్తారు ఇలా అని, మనకి ఎక్కడా కూడా అలా అని భాగవతంలో రాయలేదు. కానీ నిజం ఏమిటి అని అంటే ధర్మ నియమాలను ఆ విధంగా తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమము అని మనకి ఆచార్యుల ద్వారా తెలిసినటువంటి విషయం. కానీ ఇక్కడ భాగవతంలో ఎలా ఉంది అని అంటే భీష్ముడు ధర్మ నియమాలను చెప్పారు అనే అంతవరకే ఉంది, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి విషయాల గురించి ఎక్కడా కూడా ఇప్పుడు రాయలేదు. కానీ మనం ఆచార్యులు చెప్పిన దాన్ని బట్టి మనము తెలుసుకున్నాం. సో ఇంతవరకు మనం చదువుకున్నాము, ఇప్పుడు మనము భీష్ముడు ధర్మ నియమాల గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సో నేను ఒక ఇద్దరిని కాజా శ్రీదేవి మాతాజీ, ఉషశ్రీ మాతాజీ, మీరిద్దరు చెరొక శ్లోకం చదువుతూ ఉండండి మాతాజీ, నేను అడిగినప్పుడల్లా చదివిన తర్వాత మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓకే, 25వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, భావం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సూత గోస్వామి పలికెను, భీష్మదేవుని హృదయమైన పలుపులను ఆకర్ణించిన ధర్మరాజు పెదప వివిధ ధర్మ నియమాలను గూర్చి ఋషుల సమక్షంన అతనిని అడిగెను. భాష్యము, ఆ రీతి హృద్యముగా పలుపు మరికొద్ది సేపు. హరే కృష్ణ, భాష్యం అవసరం లేదు, హరే కృష్ణ. ఓకే, సో
మామూలుగా ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అని అంటే, యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ధర్మనియమాల గురించి అడిగారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. దానికి ప్రేరణ ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు అడగమని చెప్పారు కాబట్టి యుధిష్ఠిరుడు ధర్మనియమాలని భీష్ముణ్ణి అడుగుతున్నారు. ఎందుకంటే భీష్ముడు యొక్క గొప్పతనం ఈ సమాజానికి తెలియాలి. భీష్ముడు సామాన్యమైనటువంటి వాడు అని అనుకోకూడదు. పైగా ఆయన ఆయన మీద అనేక పలు ప్రశ్నలు అనేటువంటివి ఉద్భవించాయి ఇంతకు ముందు కూడా. అనేక సందర్భాలలో చాలా మంది ఎందుకు భీష్ముడు అలా చేశాడు, ఎందుకు భీష్ముడు ఇలా చేశాడు, భీష్ముడు చాలా గొప్ప భక్తుడు కదా, భీష్ముడు గొప్పవాడయ్యి ఉండి ఇలా చేశాడు ఏంటి, ఈ విష్ణు యొక్క మరణం ఇలా ఉందేమిటి అనేటువంటి అనేకమైనటువంటి పలు ప్రశ్నలు సహజంగా మనకి తత్వం తెలియకుండా మనం అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం శ్రీకృష్ణ భగవానుడు చెప్పాలి అని అంటే భీష్ముడికి ఒక అవకాశం ఇవ్వాలి. భీష్ముడు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు భీష్ముడికి తెలియక అధర్మం వైపు నిలబడ్డారా, లేకపోతే భీష్ముడికి తెలియక హస్తినాపుర సింహాసనానికి రక్షణ చేశారా, భీష్ముడికి తెలియక దుర్యోధనుడు పక్షంలో ఉండి పోరాడారా, ధర్మం తెలియదా భీష్ముడికి, ఇవన్నీ మనకి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే భీష్ముడిలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ధర్మ నియమాలన్నీ భీష్ముడి ద్వారా తెలుసుకోమని హస్తినాపురంలో సింహాసనం మీద కూర్చోబోతున్నటువంటి యుధిష్ఠరుణ్ణి ప్రేరేపించారు. అందువల్ల ఇప్పుడు యుధిష్ఠరుడు ఆ ప్రశ్న వేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దానికి భీష్ముడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. 26వ శ్లోకం మాతాజీ, ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, శ్లోకం చదవాలా ప్రభుజీ? అవసరం లేదు మాతాజీ, ట్రాన్స్లేట్ భావం చదవాలి. ట్రాన్స్లేషన్. ధర్మరాజు విచారణపై అంతటా భీష్మదేవుడు తొలుత స్వభావం అనుసరించి ఉన్న వర్ణాశ్రమ విభాగములను వివరించెను. అటుపిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గములనేది రెండు విభాగములను క్రమబద్ధముగా తెలియజేసెను. హరే కృష్ణ. ఓకే, సో అనేక విషయాలు తెలియజేశారు. ఆ విషయాల యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు ఇక్కడ. ఏమేమి తెలియజేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంటే, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణలు మనకి మళ్ళీ వేరే వేరే సందర్భాల్లో, నివృత్తి మార్గం అంటే ఏంటి, ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, వర్ణాశ్రమ ధర్మ విధానం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి అనేక సందర్భాల్లో మనకి మళ్ళీ మనకి వస్తూనే ఉంటాయి. 3వ స్కందంలో వచ్చింది, తర్వాత అంతకు ముందు తర్వాత రాబోయేటువంటి స్కందాల్లో కూడా మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి వివరణలోకి వెళ్ళకుండా ఇక్కడ ఆయన తెలియచేసినటువంటి విషయాల యొక్క పట్టికను తెలియచేస్తున్నారు సూత గోస్వామి. సో సూత గోస్వామి సౌనకాది మునులందరికీ కూడా తెలియచేస్తున్నారు ఈ విషయాలన్నీ. సో మొదటగా భీష్ముడు మాట్లాడినటువంటి విషయాలలో ముందు వర్ణాశ్రమ విధానాల గురించి తెలియచేశారు. వర్ణాశ్రమ విధానము అనేటువంటిది సంఘ ఒక 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 శాస్త్రీయమైనటువంటి ఒక విధానము. ఈ శాస్త్రీయమైనటువంటి విధానం ద్వారా ఒక వ్యక్తి భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయి వరకు ఎదగచ్చు. వర్ణాశ్రమ విధానం యొక్క వర్ణములు అంటే మన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలుగా విభజింపబడ్డాయి వాళ్ళ యొక్క గుణ కర్మల ఆధారంగా. అయితే గుణకర్మల ఆధారంగా విభజించబడినటువంటి ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనము ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలుగుతాము. యాక్చువల్గా అయితే వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది భౌతిక స్థాయిలోనే ఉన్నటువంటిది అయినా సరే, ఆ భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవడం వల్ల ఆధ్యాత్మిక స్థాయి వరకు కూడా మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటివి కాదు వర్ణాలు, వర్ణాలు అనేటువంటివి గుణకర్మల ఆధారంగా వచ్చాయి అనేటువంటి విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే వర్ణాశ్రమ విధానము అనేటువంటిది స్లో ప్రాసెస్. ఈ స్లో ప్రాసెస్ లో కొంచెం కొంచెంగా మనల్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటూ ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళాలి. సో ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారట భీష్ముడు. ఆ తర్వాత నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము అంటే సకామ కర్మలు చేసేటువంటి స్థాయి నుంచి నిష్కామ కర్మల స్థాయి వరకు వెళ్ళడం, నిష్కామ కర్మల స్థాయి నుంచి భక్తి వరకు వెళ్ళడం. అంటే ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్క స్టెప్గా మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం అనేటువంటిది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గము అని అంటే వైరాగ్యము సన్యాసాన్ని అవలంబించడం, అంటే పూర్తిగా కర్మలని త్యజించడం. అంటే కర్మ బంధనాలు అనేటువంటివి లేకుండా మన యొక్క కర్మలను ఉండేటట్టు చేసుకోవడం, కర్మలు త్యజించినటువంటి దానితో సమానం. అంటే ఒక కర్మ చేస్తే మనకి పుణ్యమో పాపమో వస్తుంది, అదే కర్మ చేయకపోతే పుణ్యము రాదు పాపము రాదు. అలానే మనం ఏదైనా ఒక కర్మను చేసినప్పుడు ఆ కర్మ పుణ్యాన్ని పాపాన్ని రాకుండా కనుక కర్మను చేయగలిగితే అది నివృత్తి మార్గము, అది కూడా నివృత్తి మార్గమే. కాబట్టి కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయడం ఏదైతే ఉందో అది కూడా నివృత్తి మార్గంతోనే సమానము, వైరాగ్యాన్ని ప్రదర్శించిన దానితోనే సమానము, సన్యాసాన్ని తీసుకున్నటువంటి దానితోనే సమానము. దాన్నే యుక్త వైరాగ్యము అని అంటారు.
ఇలా యుక్త వైరాగ్యాన్ని తీసుకున్నటువంటి ఒక వ్యక్తి నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తితోనే పరిగణింపబడతాడు. నివృత్తి మార్గం అనేటువంటిది చాలా స్పీడ్ ప్రాసెస్, ఆధ్యాత్మిక పురోగతికి నివృత్తి మార్గం అనేటువంటిది చాలా 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 ఉపయోగకరమైనటువంటి విషయం. నివృత్తి మార్గం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా త్వరగా పురోగమిస్తాడు. ఓకే శ్రీదేవి మాతాజీ, 27. హరే కృష్ణ ప్రభుజీ. అతడు తదుపరి దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగం అనుసరించి వివరించను. అటుపిమ్మట స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను రెండింటిని సంక్షేపముగాను మరియు విస్తారముగాను వివరించి చెప్పను. హరే కృష్ణ. ఆ తర్వాత ఇప్పుడు యుధిష్ఠిరుడు అడిగినారు, నాకు ధర్మ నియమాలు తెలియచేయండి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఈయన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు. ముందు దాన ధర్మాలు ఎలా చేయాలి అనేటువంటి విషయాలు చెప్పారు. మనకి 18 మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు, యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడింటిని మనం ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోకుండా కనుక మనం కర్మలు చేస్తే అది యజ్ఞమే కావచ్చు, దానమే కావచ్చు, తపస్సే కావచ్చు, అవి ఎలా చేయాలో అలా చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సత్వగుణంలోనూ చేయొచ్చు, రజోగుణంలోనూ చేయొచ్చు, తమోగుణంలోనూ చేయొచ్చు. ఏ దానము తమోగుణయుతమైనటువంటి దానము, ఏ దానము సత్వగుణయుతమైనటువంటి దానము, ఏ దానము రాజసికయుతమైనటువంటి దానము అనేటువంటి విషయం తెలుసుకోకుండా కనుక దానం చేస్తే ఆ దానం వలన కలిగేటువంటి ఫలితాలు మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. కాబట్టి దాన ధర్మాలు కూడా ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకి భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. అంటే సుమారుగా ఇప్పుడు భీష్ముడు ఏం తెలియజేస్తున్నారు ధర్మరాజుకి అని అంటే, ఏదైతే విషయాలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి తెలియజేశారో అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నారు భీష్ముడు ధర్మరాజుకి. అంటే భీష్ముడికి భగవద్గీత తెలియదని కాదు, భీష్ముడికి ధర్మ నియమాలు తెలియక కాదు, భీష్ముడికి అన్నీ తెలుసు కానీ ఆయన భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా తన కర్మలు తాను చేశారు. ఇంతకు ముందే చెప్పారు, కష్టాలైనా సరే మనం చేసేటువంటి ఏదైనా సరే భగవంతుడు ప్రణాళికలో భాగంగా, యాక్చువల్గా భక్తులు అనేటువంటి వాళ్ళు పడేటువంటి కష్టాలు భౌతికమైనటువంటి వ్యక్తులు పడేటువంటి కష్టాలు ఒకటి కాదు. భక్తులు భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా కష్టాలను పడతారు, ఎందుకంటే భక్తుల మాధ్యమం ద్వారా భగవంతుడు ఈ సమస్త సృష్టికి కూడా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటారు కాబట్టి. సో ఆ విధంగా భక్తుల యొక్క భక్తులను ఉపయోగించి భగవంతుడు సమాజం మొత్తానికి కూడా మెసేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు దానం ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే పూర్తిగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యజ్ఞము, దానము, తపస్సు ఎలా చేయాలో అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మొదటిగా దానం ఎలా చేయాలి అనేటువంటి చెప్పారు, ధర్మం ఎలా చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత రాజధర్మం ఎలా చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. సో రాజధర్మం ఎలా చేయాలి, రాజు పరిపాలన ఎలా చేయాలి, ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక పురోగతులను చేయడం కోసం రాజు యొక్క పరిపాలన ఉండాలి. రాజు భక్తుడైనప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా భక్తి మార్గంలో ఉంటారు. రాజు భక్తుడయ్యారు అని అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా రాజు పరిపాలన చేస్తున్నట్లు. అలా కానప్పుడు రాజు ఒక అసురుడితో సమానము, ఒక అసురుడు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఏమవుతుంది అని అంటే సమస్త ప్రజలు కూడా పాపాలకి లోనవుతారు, పాపాలకి గురి అవుతారు. రాజు ఒకవేళ ఎవరిని కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించే విధంగా కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు పాపాలతో, కర్మలన్నీ కూడా పాపాలతో నిండిపోయి ఉంటాయి. అలా పాపాలతో ప్రజలందరూ కూడా పాపాలను చేసేటువంటి మార్గంలో కనుక రాజు పరిపాలిస్తే ఒక్కొక్క వ్యక్తి చేసినటువంటి ప్రతి పాపానికి కూడా రాజు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక రాజు సింహాసనం మీద కూర్చొని రాజభోగాలు అనుభవించడం కాదు, ప్రజలు చేసేటువంటి ప్రతి తప్పుకి, ప్రజలు చేసేటువంటి ప్రతి పాపానికి కూడా బాధ్యుడవుతాడు. అంటే ఇప్పుడు లక్షల మంది ప్రజలు ఉంటారు, ఇప్పుడు మనమందరం చేస్తే పాపము, ఒక్కొక్కరు ఒక్కొక్క పాపం చేస్తే నేను చేసిన పాపం నాకు, మీరు చేసిన పాపం మీకు, ఎవరు చేసిన పాపం వాళ్ళకు వస్తుంది, కానీ రాజుకి మనం అందరం చేసినటువంటి పాపాలు వస్తాయి. కాబట్టి రాజు తను సింహాసనం మీద కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా పాలన చేయాలి. సో ప్రజలందరికీ కూడా కర్మబంధనం లేకుండా కర్మలు చేసేటువంటి విధానాన్ని తెలియచేయాలి, అప్పుడు రాజు భగవంతుడి యొక్క ప్రతినిధిగా పరిపాలన చేసినట్లు, లేదు అంటే అసురుడుగా పాలన చేసినట్లు. కాబట్టి ఇక్కడ రాజధర్మం గురించి తెలియచేశారు. రెండవది మోక్షధర్మం గురించి తెలియచేశారు. మోక్షాన్ని పొందడము అనేటువంటిది పరమ లక్ష్యం, ప్రతి వ్యక్తికి కూడా మోక్షము అనేటువంటిది నిజమైనటువంటి లక్ష్యం.
యాక్చువల్గా మనకు మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. మన యొక్క జీవితాన్ని మనం మొదలు పెడతాం, ఒక శరీరాన్ని తీసుకుని ఆ శరీరంలో మన జీవితాన్ని మొదలు పెడతాం. కానీ ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో అనేటువంటి దాని మీద మనకు ఒక పూర్తి అవగాహనే లేదు. ఇలాంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి మనకి మోక్షం అంటే ఏమిటో తెలియచేయగలిగినటువంటి ఒక భక్తుడు తారసపడాలి. అప్పుడు మనకి మోక్షం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మోక్షాన్ని సాధించడం కోసం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన మనం అప్పుడు చేస్తాం. కాబట్టి మోక్షము అనేటువంటిది పరమ లక్ష్యము ప్రతి వ్యక్తికి, ఎస్పెషల్లీ మానవ శరీరాన్ని పొందినటువంటి ప్రతి వాళ్ళకి. అలాంటి మోక్ష మార్గాన్ని చూపించడం అనేటువంటిది రాజు యొక్క ధర్మం. కాబట్టి రాజుకి మోక్ష ధర్మం కూడా చాలా అవసరం. ఆ తర్వాత స్త్రీ ధర్మం. స్త్రీ ధర్మం అంటే స్త్రీలు ఏ విధంగా ఉండాలి, స్త్రీలని ఏ విధంగా ప్రతి వ్యక్తి కూడా గౌరవించాలి. ప్రతి స్త్రీ భార్య కాని ప్రతి ఏ స్త్రీ అయినా సరే తల్లితో సమానం. సో స్త్రీ ధర్మాన్ని కూడా తెలియజేశారు మనకి. మనం ఏమనుకుంటాము అని అంటే తల్లి మాత్రం, తల్లి అంటే ఎవరి ఎవరి గర్భంలో జన్మించామో వాళ్ళు మాత్రమే తల్లి అని మనం అనుకుంటాం. కానీ తల్లి శాస్త్రం ప్రకారంగా అనేక మంది తల్లులు ఉన్నారు. గురుపత్ని కూడా తల్లే, గోమాత కూడా తల్లే, భూమి కూడా తల్లే. ఆ విధంగా రాజు యొక్క భార్య కూడా తల్లే, కన్న తల్లి కూడా తల్లే. సో ఈ విధంగా అనేక మంది వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు మనకి తల్లులుగా ఉన్నారు. సో ఎవరు అందరినీ మనము తల్లులుగా చూడాలి. అందుకనే మనం మన పరంపరలో మనం అందరం కూడా అందరినీ మాతాజీ అని పిలుస్తాం. సో ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా తల్లితోనే సమానం. సో ఇది స్త్రీ ధర్మాన్ని తెలియచేశారు భీష్ముడు. ఆ తర్వాత భగవద్ధర్మము. ఏంటి భగవద్ధర్మం అంటే? దాన ధర్మాలు తెలియచేశారు, రాజధర్మం తెలియజేశారు, మోక్ష ధర్మం తెలియజేశారు, స్త్రీ ధర్మం తెలియజేశారు, మరి భగవద్ధర్మం తెలియజేశారట. భగవద్ధర్మము అని అంటే భక్తి యోగం, భక్తి గురించి తెలియజేశారు. భక్తి చేయకుండా ఇవన్నీ చేసి కూడా వేస్ట్. కాబట్టి భక్తి అనేటువంటిది మాత్రమే మనకి చరమ లక్ష్యాన్ని మనకి పొందేలాగా చేస్తుంది. వీటన్నింటి గురించి బోధించేశారు ఇప్పుడు భీష్ముడు. ఆ తర్వాత ఇంకా 28వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారో చూద్దాం. మా తచ్చి చదవండి. ఉషశ్రీ మాత హరే కృష్ణ ప్రభుజీ. అతడు స్వయముగా సర్వము నెరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించడం ద్వారా వర్ణించెను. ఓకే, మనం ఏదైనా సరే ఎవరికైనా సరే ఒక విషయం చెప్తే ఎవరు నమ్మరు, ఎందుకు వినాలి అని అంటారు. వాళ్ళకి ప్రమాణం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈయన వర్ణాశ్రమ ధర్మాలను తెలియజేశారు, అన్ని ధర్మ నియమాలని తెలియజేశారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు భగవద్ధర్మాన్ని కూడా తెలియజేశారు, రాజధర్మాన్ని తెలియజేశారు, స్త్రీ ధర్మాన్ని తెలియజేశారు, వర్ణాశ్రమ ధర్మాన్ని తెలియజేశారు. అన్ని ధర్మాలు తెలియజేశారు, కరెక్టే. ఎవరు నమ్ముతారు? ఇతిహాసాల నుంచి అనేక కథలను తీసుకొచ్చి వాటిని ప్రమాణంగా చూపిస్తూ భీష్ముడు ఈ ధర్మ నియమాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకు ఉదాహరణలు కావాలి. ఇది ఇలా జరిగింది, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అంటే రుజువేంటి అని మనం అడుగుతాం. ఇతిహాసము అంటే జరిగినటువంటి చరిత్ర, ఇది కల్పిత కథ కాదు. ఇతిహాసాలు కల్పిత కథలు కాదు. ఇతిహాసము అంటే చరిత్ర, చరిత్ర అంటే ఎప్పుడో జరిగినటువంటి విషయం. చరిత్రలో అనేక మంది అనేక సందర్భాలలో వాళ్ళ వాళ్ళ కర్మల ద్వారా, వాళ్ళ వాళ్ళ ధర్మ నియమాల ప్రకారం ద్వారా వాళ్ళు ఏమేమైతే గమ్యాలను పొందారో, ఎలా పొందారో, వాటిని రుజువులుగా చూపిస్తూ భీష్ముడు ధర్మరాజుకి ఈ యొక్క ధర్మ నియమాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. 29 మాతాజ. హరే కృష్ణ ప్రభుజీ. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలమును సమీపించను. స్వచ్ఛంద మరణం కలిగిన యోగులకు ఆ సమయము అత్యంత అభిలషణీయమైనది. హరే కృష్ణ. ఉత్తరాయణం అంటే ఏంటి మాతాజీ? దక్షిణాయనము అంటేనేమో ప్రభుజీ, సంక్రాంతి నుంచి ప్రభుజీ. సో ఉత్తరాయణ సమయంలో ఉత్తరాయణ సమయం అంటే మొదటి 6 నెలలు. ఓకే, ఇంకా దక్షిణాయన సమయం అంటే తర్వాత 6 నెలలు. సో ఉత్తరాయణ సమయము అంటే దేవతలకి పగటి కాలం, దక్షిణాయన సమయం అంటే దేవతలకి నైట్ కాలం. అంటే మనం ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు. సో మన 6 నెలలు అంటే దేవతల పగటి కాలం, మొదటి 6 నెలలు. తర్వాత 6 నెలలు దేవతల యొక్క
రాత్రి సమయం. అంటే మనం అందరం కూడా పడుకొని ఉంటాం రాత్రి సమయంలో. మనం చూస్తే రోజులో 24 గంటలు ఉంటే మనం మహా పడుకుంటే 8 నుంచి 10 గంటల వరకు పడుకుంటాం. కొంతమంది 10 గంటలు పడుకుంటారు, చాలా వరకు 8 గంటలు పడుకుంటారు. అంటే మనం మెలకుతూ ఉండేటువంటి సమయం ఎంత? మనం మెలకుతూ ఉండేటువంటి సమయం 18 గంటలు. 24 గంటల్లో మనము సుమారుగా 18 గంటలు 16 గంటలు పడుకు మెలకుతూ ఉంటాము, మిగిలినటువంటి 8 గంటలు నిద్రపోతూ ఉంటాం. అంటే ఈ 16 గంటలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్, మేల్కొని ఉన్నటువంటి సమయం. అలానే దేవతలు కూడా 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి, అంటే ఈ 6 నెలల పూర్తి 6 నెలలు పడుకొని ఉండరు. పగటి 6 నెలలకు తోడు ఇంకో 2-3 నెలలు ఎక్స్ట్రాగా, అంటే సుమారుగా 8 నెలల పాటు వాళ్ళు మెలకుతూ ఉంటారు. ఈ సమయంలో మరణిస్తే ఏమవుతుంది అని అంటే మనము స్వర్గలోకాల నుంచి దాటుకొని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేటువంటిది మార్గం సుగమంగా ఉంటుంది. మనకి దారిలో ఎలాంటి కష్టాలు రావు, చాలా ఈజీగా మనము ఉత్తమ లోకాలను దాటుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మన ప్రయాణము ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఉత్తమ లోకాలను దాటుకొని వెళ్ళాలి అంటే దేవతాలోకాలను దాటుకొని వెళ్ళాలి. దేవతల యొక్క సహాయం లేకుండా మనం వెళ్ళడం అనేటువంటిది కష్టం. దేవతలు నిద్రిస్తున్నప్పుడు మనం ప్రయాణం చేసామనుకోండి, మన ప్రయాణానికి దేవతల సహాయం ఉండదు. అదే దేవతలు మెలకుతో ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయడం మొదలుపెట్టాం అనుకోండి, మన ప్రయాణానికి దేవతల సహాయం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు భీష్ముడు ధర్మ నియమాలన్నింటినీ బోధించేసరికి ఉత్తరాయణ సమయం ఆసన్నం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఉత్తరాయణము అని అంటే ఒక రహస్యం ఉంది. మనకి ఉత్తరాయణము అనేటువంటి విషయాన్ని కాలం దృష్ట్యా మాత్రమే మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, జనరల్గా ఉత్తరాయణము అని అంటే దేవతల యొక్క పగటి సమయం. అయితే ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, వాళ్ళకి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఉత్తరాయణము అనేటువంటి విషయానికి ఒక రహస్యాన్ని ఏం తెలియచేస్తారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రత్యక్షమై ఉన్నటువంటి సమయంలో అని అర్థం. ఎలా శ్రీకృష్ణ భగవానుడు మన ఎదుటనే ఉన్నటువంటి సమయాన్ని ఉత్తరాయణం అంటారు అని అంటే, ఉత్తరాయణ అంటే ఉత్తర అంటే ఉత్తర ఎవరు, అభిమన్యుడి యొక్క భార్య కదండి, పరీక్షిణ్ మహారాజు తల్లి ఉత్తర. ఉత్తరాయణ అంటే ఆ ఉత్తరుడి ఉత్తర యొక్క గర్భంలో ఉన్నటువంటి పుత్రుడు ఉత్తరాయణుడు. ఓకే, ఉత్తరాయణుడు అని అంటే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పుత్రుడిని రక్షించిన వాడు అని అర్థం, అంటే శ్రీకృష్ణ భగవానుడు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో మనం మరణిస్తామో అది ఉత్తరాయణంతోనే సమానం. అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఉత్తరాయణం గురించి వచ్చింది. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్పేశారు, దేవతల పగటి సమయంలో మరణించినటువంటి వాడు ఉత్తమ లోకాలకు వెళ్తారు, దేవతల యొక్క రాత్రి సమయంలో మరణించినటువంటి వాళ్ళు అంటే మొదటి 6 నెలలు కాకుండా తర్వాత 6 నెలలు జనవరి నుంచి, ఓకే, అలా మరణించినటువంటి వాళ్ళు అధమ లోకాలకి వెళ్తారు అనేటువంటిది మనకి తెలియచేసినటువంటి విషయం. అయితే మనకి దాన్ని ఖండించి మనకి ఏం చెప్పారు అని అంటే, భక్తులకి ఉత్తరాయణము దక్షిణాయనం అనేటువంటిది ఏమి లేదు. భక్తులకి ప్రతి సమయము కూడా ఉత్తరాయణమే, ఎప్పుడు మరణించినా ఉత్తరాయణమే. అది ఎలా సాధ్యం అంటే, కృష్ణ భగవానుడు హృదయంలో సాక్షాత్కరించబడి ఉంటారు కాబట్టి కృష్ణ భగవానుడి సాక్షాత్కారమైనటువంటి ప్రతి క్షణము కూడా ఉత్తరాయణమే. కాబట్టి కృష్ణ భగవానుడు సమక్షంలో మరణించడము అనేటువంటిది ఉత్తరాయణ సమయంలో మరణించినట్లు అని మనకి ఆచార్యులు తెలియచేస్తారు. కాబట్టి కృష్ణుడు మన మన ఎదుటగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు భీష్ముడి కంటే ఎదుటనే ఉన్నారు, సో కృష్ణుడు మన సమక్షంలోనే ఉన్నారు కాబట్టి మనకి అది ఉత్తరాయణంతోనే సమానం. ఇప్పుడు భీష్ముడు ఎదుటనే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి దాన్ని ఉత్తరాయణము అని మనం ఇక్కడ మనకి ఆచార్యులు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి భీష్ముడికి ఇచ్చామృత్యువు అనేటువంటి వరదానం ఉంది, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. కాబట్టి దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు, అక్కడ పుణ్యాత్ములు, చాలామంది సాధువులు, చాలామంది పాండవులు, తర్వాత వాళ్ళకు తోడు వ్యాసదేవుడు, వ్యాసదేవుడి సమక్షంలో ఉన్నటువంటి ఇతర మహర్షులు, వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో దేహత్యాగం చేయటం అనేటువంటిది ఉత్తరాయణ సమయం. అంతేకాని జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి సమయం ఉత్తరాయణం అని కాదు. అంటే ఇప్పుడు భీష్ముడు ఇవన్నీ చెప్తున్నటువంటి సమయంలో ఇంకా రావాల్సిన వాళ్ళంతా కూడా వచ్చేశారు, సాధువులు అందరూ వచ్చేశారు.
పాండవులతో పాటు అక్కడ వ్యాసదేవుడితో పాటు ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళందరూ వచ్చేసేసరికి ఇంకా సమయం ఆసన్నమైంది అని ఆయన అనుకున్నారు. ఇది ఉత్తరాయణం యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం చదవండి. 30వ శ్లోకం, ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడును, వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షించిన వాడును అగు భీష్మదేవుడు అంతటా మౌనము వహించెను. సంపూర్ణముగా ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచియున్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక వ్యక్తి మరణించే ముందు ఎలా ఉండాలి అనేటువంటి విషయం భీష్ముడి యొక్క మరణం ద్వారా భీష్ముడి నుంచి మనం నేర్చుకోవాలి. మామూలుగా మనం మరణించే ముందు ఎలా ఆలోచిస్తామండి? అయ్యో నేను పోతున్నాను, నేను పోయిన తర్వాత నా భార్యా పిల్లలు ఎలా ఉంటారు, నా ఆస్తులు ఏమైపోతాయి, నేను సంపాదించినంత ఏమైపోద్ది, నాకున్నటువంటి ఆస్తులన్నింటినీ వీలునామాలో యాడ్ చేశానా లేదా, అన్నింటినీ వాళ్ళు సక్రమంగా అనుభవిస్తారా లేదా అని ఆలోచిస్తాం. కానీ మరణించిన తర్వాత మనకి వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు ఎవరు, మనం ఎవరు, వాళ్ళకున్న దాంట్లో మనకి ఏమీ ఉండదు. అలా ఆలోచించి మనం మరణించిన తర్వాత ఏ కుక్కలాగనో ఏ ఎలుకలాగనో జన్మ తీసుకుంటే ఇంట్లోనే పుట్టామనుకోండి, ఆ ఆస్తిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు మనల్ని చూసి నువ్వే నా తండ్రివి అని ఏమనరు. కుక్కను కుక్కలాగానే చూస్తారు, ఎలుకను ఎలుకలాగానే చూస్తారు. కాబట్టి మరణించేటువంటి సమయంలో మనకు ఉండాల్సినటువంటివి భౌతికమైనటువంటి ఆలోచనలు కాదు, భౌతిక బంధాల గురించి ఆలోచనలు కాదు. ఇక్కడ భీష్ముడు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఈయన మౌనాన్ని దాల్చారు అని అంటారు. మౌనాన్ని దాల్చడము అని అంటే ఒక్క మాటని మాత్రమే మాట్లాడకుండా ఉండడం కాదు, మనస్సును కూడా ఆలోచింపచేయకుండా ఉండడం, మనస్సును కూడా భౌతిక విషయాల పట్ల ఉపసంహరించుకోవడం. అంటే భీష్ముడు మరణ సమయానికంటే ముందు, ఇంకా ఉత్తరాయణం వచ్చేసింది, ఇంకా మరణించబోతున్నారు, ఇంక కొద్ది క్షణాలలో ఆయన శరీరాన్ని వదిలేయబోతున్నారు. సో ఆ కొద్ది క్షణాలు భీష్ముడు ఎలా ఉన్నారు, ఈ సమయంలో ఆయన ఎలా ఉన్నారు, ఆయన మనస్సుని భౌతికమైనటువంటి విషయాల నుంచి ఉపసంహరించేశారు. దాన్నే మనస్సును నిగ్రహించడము అని అంటారు, మౌనాన్ని దాల్చడము అని అంటారు. మనం ఏం చేస్తాం, నేను మౌన వ్రతం చేస్తున్నాను, నేను మౌన వ్రతం చేస్తున్నాను అని చెప్పేసి మనసుతో ఆలోచించాల్సినటువంటి ఆలోచనలన్నింటినీ ఆలోచిస్తూనే ఉంటాం, భౌతికంగా చేయాల్సినటువంటి ప్రతి కర్మని చేస్తూనే ఉంటాం. కానీ వ్రతం మాత్రం మౌన వ్రతం, అంటే మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన మౌన వ్రతం చేసినట్లు కాదు, మనస్సుని అన్ని భౌతిక విషయాల నుంచి ఉపసంహరించడం ఏదైతే ఉందో అది మౌన వ్రతంతో సమానం. ఇక్కడ ఈయన మౌన వ్రతం చేస్తున్నారు, కానీ ఈయన ఆలోచనలు భౌతిక విషయాల నుంచి ఉపసంహరించారు. ఆలోచనలను ఉపసంహరించడము అనేటువంటిది ఏ వ్యక్తికి సాధ్యం కాదు. మరి ఉపసంహరించినటువంటి మనస్సుని ఎక్కడ ఎక్కడ నిలబెట్టాలి అంటే భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేయాలి. ఇప్పుడు భీష్ముడు కూడా అదే చేస్తున్నాడు. పీతవర్ణాన్ని ధరించి ఉన్నటువంటి చతుర్భుజ నారాయణ రూపం మీద దృష్టిని సారించేశాడు భీష్ముడు. అంటే ఒక వ్యక్తి ధ్యానము అనేటువంటిది ఎలా చేయాలి, మనస్సును ఎలా నిగ్రహించాలి, మౌన వ్రతాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఈ శ్లోకంలో భీష్ముడి ద్వారా మనం చేసుకోవచ్చు. మన దృష్టి భగవంతుడి మీద ఉండాలి, మన ఆలోచనలు భగవంతుడి మీద ఉండాలి, మన మనస్సులో శ్రీకృష్ణ భగవానుని పూర్తిగా నింపివేయాలి. ఇది ఒక వ్యక్తి సమాధి స్థితిలో ఉన్నటువంటి స్థితి. భీష్ముడు మరణానికంటే కొన్ని క్షణాల ముందు ఇలా ఉన్నారు. ఏ విధంగా మరణించబోతున్నారో ఇంకా చూద్దాం. 31వ శ్లోకం చదువు మాతది. హరే కృష్ణ ప్రభు, శ్రీకృష్ణ భగవాన్ చే తదేకంగా రాంచుచు శుద్ధమైన ధ్యానం ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహ బాధల నుండి ఉపశాంతి పొందెను. ఆ విధంగా బాహ్యేంద్ర కర్మలన్నీను ఒక్కమారుగా అణిగినంతట భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపదొడిగెను. హరికృష్ణ గురించి ఇక్కడ ఏం జరిగింది చూడండి, భీష్ముడికి ఒంటి నిండా బాణాలే గుచ్చుకొని ఉన్నాయి, అణు అణువున బాణం ఉంది, శరీరంలో ప్రతి స్వేదరంధ్రం నుంచి రక్తమే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి శరీరానికి సంబంధించినటువంటి బాధలు ఎలా ఉంటాయి ఊహించడానికి కూడా మనకి కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి శరీరానికి తగిలినటువంటి గాయాల వలన కలిగేటువంటి బాధల నుంచి ఉపశమనం పొందారంట. ఇక్కడ ఎలా పొందారు, భీష్ముడు బ్రతికే ఉన్నారు, శరీరాన్ని కూడా కలిగి ఉన్నారు, అప్పటి వరకు ఉన్నటువంటి బాధలు ఆ క్షణంలోనే ఎలా పోయాయి అంటే
అప్పటివరకు భౌతికమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి నేను ఈ శరీరం కాదు, నేను ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాను అని అనుకున్నాడు. ఎప్పుడైతే తన ఆలోచనలన్నీ కూడా భౌతిక ఆలోచనల నుంచి ఉపసంహరింపబడి పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మాత్రమే ఆలోచిస్తున్నారు, తన మనసులో శ్రీకృష్ణ భగవానుని మాత్రమే ప్రతిష్ఠ చేశారు, అప్పుడు ఆ శరీరానికి ఆయనకి సంబంధం లేదు. గాయపడిందా శరీరము, గాయపడలేదా శరీరము అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. అందుకనే ఆ శరీరానికి కలిగినటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలు తనకి అనుభూతం కూడా కావట్లేదు. సో ఇలాంటి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు భీష్ముడి. అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క భావనల నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొన్నారు మనసుతో. ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నారు, ఆయన శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో శ్రీకృష్ణ భగవానుడికి తనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలన్నీ గుర్తు తెచ్చుకోబోతున్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. ఏ సమయంలో కృష్ణుడు ఎలా ఉన్నారు, ఇది మరణించేటప్పుడు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి భావం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు మనకి భగవద్గీతలో, నువ్వు మరణించేటప్పుడు ఏ భావంతో మరణిస్తావో ఆ భావానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతావు అని చెప్పారు. మరణించేటప్పుడు నా గురించి ఆలోచిస్తే నువ్వు నా ధామానికి వస్తావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తావు. సో భీష్ముడు ఏమి ఆలోచిస్తూ మరణిస్తున్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు శ్లోకంలో 30వ శ్లోకంలో భీష్ముడు చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు, అది శ్రీకృష్ణ భగవానుడు యొక్క అవతారాలు ఏదైనా కావచ్చు, లేదు అనంటే గుణావతారాలైనా కావచ్చు, లేదు అనంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలావతారాలైనా కావచ్చు, పురుషావతారాలైనా కావచ్చు, ఎవరు ఏ అవతారాన్నైనా కానీ మనము ధ్యానించవచ్చు. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతార రూపం మీద ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. అందరికీ కృష్ణుడి మీద ఆకర్షణ ఉండడం అనేటువంటిది కష్టం. కృష్ణుడి మీద ఆకర్షణ ఉండేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనంటే ఇంకా అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక స్థాయి అనేటువంటిది ఉండదు. అంటే అందరి భక్తి ఆ స్థాయిలో ఉండాలని ఏం లేదు. కాబట్టి మనందరి సాధన కృష్ణుడి మీద ఆకర్షణ పెరిగే విధంగా ఉండగలిగితే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళమంది. కానీ ఇక్కడ భీష్ముడి యొక్క ఆరాధ్య దైవం శ్రీకృష్ణ భగవానుడి యొక్క నారాయణ రూపం. ఇంతకు ముందే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియచేశాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆది నారాయణుడు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అంటే ఏ నారాయణ రూపాన్ని ఇప్పుడు భీష్ముడు ధ్యానిస్తున్నారో ఆ నారాయణ రూపానికి మూలం కూడా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. అయినా సరే ఆయన ఆకర్షణ మాత్రం నారాయణుడి యొక్క రూపంలోనే ఉంది. అందుకనే భీష్ముడు మరణించిన తర్వాత వైకుంఠ లోకానికి వెళ్తారు, కృష్ణధామానికి వెళ్ళరు. వైకుంఠ లోకంలో ఆయన శ్రీకృష్ణ భగవానుడికి నిత్య పార్షద్దు, విష్ణు యొక్క రూపానికి, నారాయణుడి యొక్క రూపానికి. అయితే ఇప్పుడు ఆ నారాయణుడు శ్రీకృష్ణుడుగా ఏ విధంగా ఇద్దరు ఒకటే అనేటువంటి విషయం తెలుసు. అయితే ఇప్పుడు ఈయనకి ఈ ద్వాపర యుగంలో భీష్ముడుగా అవతరించినప్పుడు మరి శ్రీకృష్ణ భగవానుడితో ఆయనకు ఉన్నటువంటి అనేక సంబంధాలను ఆయన ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. ఇది భీష్మస్తుతి 32వ శ్లోకం నుంచి భీష్మస్తుతి మొదలవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, 31, 30లో చతుర్భుజ నారాయణ రూపాన్ని ఆయన అదే విధంగా ఆదిదేవుడు శ్రీకృష్ణుని విప్పాలని నేత్రాలతో దృష్టిని సంలగ్నం చేశాడంటే ఆయన కనిపిస్తున్నది చతుర్భుజాలతో కనిపిస్తున్నాడని చెప్పారు కదా ప్రభుజీ, అలాగే వచ్చారు ఆయన అక్కడికి. అవును, శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఆయనకి 4 భుజాలతో కనిపిస్తున్నారు. అంటే అప్పుడు అక్కడ ఉన్నారు, అలాగే ఉన్నారు, అలానే ఉన్నారు. ఓకే ఓకే. సో భీష్మస్తుతి ఎవరికైనా తెలుసా మాతాజీ? చూని ఎలా ఎలా చదవాలో తెలుసా మీ అందరికి? నాకు వచ్చు ప్రభుజీ. తెలుసు ప్రభుజీ. ఓకే, కళావతి కళావతి మాతాజీ, నీలరాణి మాతాజీ, మీ ఇద్దరు చెరొక శ్లోకం చదవండి మాతాజీ. 32వ శ్లోకం కళావతి మాతాజీ కూర్చో. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భీష్మోవాచ ఇతి మతి రూప కల్పితా వితృష్ణా
भगवति शाश्वत पुंगवे विभूमि स्वसुखम पगते क्वचिद्वहर्तुम् प्रकृतिमुपेक्षि ట్రాన్స్లేషన్ భీష్మదేవుడు పలికెను, ఇంతవరకు వివిధ విషయములందు విద్యుక్త ధర్మములందు నియుక్తమైన నా ఆలోచనలు అనుభవములు కోరికలు ఇప్పుడు శక్తిమంతుడైన శ్రీ కృష్ణుని యందు సంలగ్నమవ్వాక అతడు ఆత్మతృప్తుడే అయినను భక్తులకు ప్రభువైన కారణమున తన నుండియే సృష్టింపబడిన భౌతిక జగమును అవతరించి కొన్ని మార్లు దివ్యానందము నందుచుండును. హరే కృష్ణ. ఓకే, సో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మొట్టమొదటి శ్లోకంలో భీష్ముడు తెలియజేస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు అని అంటే, నా ఆలోచనలు కృష్ణుడి నుంచి బయటికి వెళ్ళకూడదు, నా ఆలోచనలో కృష్ణుడు పూర్తిగా నిండిపోయి ఉండాలి. నా యొక్క ఆలోచనలు, అనుభవాలు, కోరికలు ఇప్పుడు శ్రీకృష్ణుని యందే సంలగ్నం అవ్వాలి అని కోరుకుంటున్నారు ఆయన. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతృప్తుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు సంతోషపడడానికి బాహ్యమైనటువంటి కారణాలు ఏమీ అవసరం లేదు. నేను నవ్వాలంటే మీలో ఎవరో ఒకళ్ళు జోక్ వేయాలి, కానీ శ్రీకృష్ణ భగవానుడు నవ్వాలంటే మన మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి ఆనందానికి కారణం మనం బాహ్యంగా వెతుక్కుంటాము, కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆనందానికి బాహ్యంగా వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ భౌతిక జగత్తుకు మరి ఎందుకు వస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు? మరి ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఆయన ఆనందం కోసం వస్తున్నారా? భౌతిక జగత్తులో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యల్ని ఎందుకు చేసుకున్నారు? ఏదో పొందాలని చేసుకున్నారా? మరి అనేక సందర్భాలలో ఆయన అనేక లీలలను చేశారు, ఎందుకు చేశారు? ఆయన ఏమన్నా స్వయంగా ఆయన ఏమన్నా పొందడానికి, ఆనందాన్ని బయట నుంచి తెచ్చుకోవడం కోసం ఆయన ఈ భౌతిక జగత్తులకు వచ్చారా? అలా రాలేదు. అందుకని ఇక్కడ ఆత్మతృప్తుడు శ్రీకృష్ణ భగవానుడు అయినా సరే ఈ భౌతిక జగత్తులో లీలలు చేస్తూ ఉంటారు, ఆ లీల ద్వారా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ లీలలు చేయటం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటో చూడండి. ఆ లీలల్ని మనం స్మరణ చేస్తాం. భక్తులకి భగవంతుడి మీద ఆకర్షణ అనేటువంటిది భగవంతుడు చేసినటువంటి లీలల వలన కలుగుతుంది. అంటే భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి వచ్చి తను చేసేటువంటి ప్రతి లీలలోనూ మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఉంది, మనకి భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం అలా చేస్తున్నారు. సో భగవంతుడు జనరల్గా రెండు రకాలుగా స్పందిస్తారు. సో భక్తులకి భగవంతుడు భగవంతుడు యొక్క సాకార రూపంగా ఇది దర్శనమిస్తే, ఆ భక్తులకు మాత్రం పరమాత్మగా ఇస్తారు. ఇక్కడ చూడండి, సర్వులకు ప్రభు అయినటువంటి కారణమున తన నుండి సృష్టింపబడినటువంటి భౌతిక జగత్తున అవతరించి కొన్ని మార్లు దివ్య ఆనందమును పొందును. సో అంటే ఆయనే పరమాత్మ రూపంలో ఈ భౌతిక జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నారు, ఆయనే మళ్ళీ స్వయంగా భగవానులాగా కూడా ఈ భౌతిక జగత్తులోకి అవతరిస్తున్నారు. అంటే దాని అర్థం ఎవరికి ఎలా వాళ్ళ యొక్క భక్తి స్థాయిని బట్టి ఆయన అనుభూతం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 33 చదవండి మాతాజీ, నీళ్ళు రండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. త్రిభువన కమనం తమాల వర్ణం రవికర గౌరవ రాంబరం దదానే వపురలక కులావృతానాబ్జం విజయ సకేర తిరస్తు మే అనవద్య. కృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు. అతడు తమాల వృక్షపు నీలిరంగు ఛాయ గల దివ్య దేహముతో దరిద్రయందు అవతరించినాడు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధోలోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటిది. అటువంటి దేవదేవుని పీతవాసనము చందన చర్చితమైన ముఖ పద్మములందు ఫలావిలాస లేనటువంటి ఆకర్షణము నాకు కలుగుగాక. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడు. భీష్ముడు మహాజనుల్లో ఒకడు. మహాజనుల్లో ఒకడైనటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి మాట సామాన్యమైనటువంటి మాట కాదు. మరి భగవద్భక్తుడైనటువంటి భీష్ముడు అంత ప్రామాణికుడైనప్పుడు భగవంతుడి గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు. మరి తెలియజేస్తున్నప్పుడు ఆ అభిప్రాయాల్లో భగవంతుని నిరాకారం అని అనలేదు, భగవంతుడికి రూపం లేదు అనలేదు. భగవంతుడి యొక్క రూపాన్ని తలుసుకుంటున్నారు ఆయన మరణించే ముందు. సో మనం ఏమనుకుంటున్నాము,
భగవంతునికి రూపం లేదు, నిరాకార బ్రహ్మమే భగవానుడు, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడమే మన యొక్క అంతిమ లక్ష్యము అని మన యొక్క ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మాయావాద తత్వాలని ఎక్కువగా విస్తరింపజేయబడి ఉన్నాయి, మాయావాద తత్వాలని అర్థం చేసుకునేటువంటి మనము భగవంతుని యొక్క రూపానికి సంబంధించినటువంటి విషయంలో మన యొక్క అవగాహన అనేటువంటిది తప్పుగా ఉంది. కానీ ఇక్కడ భగవంతుడు యొక్క రూపం ఎలా ఉంటుందంట, ఊర్ధ్వ మధ్య అధోలోకాలలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకనే భగవంతుడు అనేటువంటి మాటకి నిర్వచనంలో సర్వ ఆకర్షకుడు అనేటువంటి మాట కూడా ఉంది. సర్వ ఆకర్షకుడు అయినటువంటి వాడే భగవంతుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందము ఏదైతే ఉందో అది సర్వ ఆకర్షణీయమైనటువంటి అందము. చివరికి వేల మంది మన్మధులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని చూసి ఆకర్షితులైపోయారు. మనకి బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడే తెలియచేశారు. మన్మధుడు కూడా ఆయన వేల మంది మన్మధులను కూడా మైమరిపించేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడి అందము అనేటువంటి విషయం. కాబట్టి మనకి భౌతికంగా మనం చూస్తే చాలా మంది మనకి అందమైనటువంటి వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళ అందము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందంతో పోల్చడానికి లేదు. వయసు పెరుగుతున్న కొద్దికి వాళ్ళ శరీరంలో ముడతలు వస్తాయి, అందం పోతుంది. ఒకప్పుడున్న అందం ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్న అందం రేపు ఉండదు. అలా మనకున్నటువంటి అందము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అందంతో సమానం ఎప్పటికీ కాదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ ఆ 16 ఏళ్ల బాలుళ్లాగానే ఉంటారు అందంగా. అయితే శ్రీకృష్ణ భగవానుడు రంగు తమాల వృక్షపు రంగు. భీష్ముడు తలుచుకుంటున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం ఏమిటంట అంటే ఊర్ధ్వ మధ్య అధోలోకములకు ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఆకర్షించేటువంటి రూపం ఏమిటి, ఆ రూపం తమాల వృక్షపు నీలి రంగులో ఈ ధరిత్రి మీద అవతరించి అర్జునుడికి స్నేహితుడుగా పీతవర్ణాన్ని ధరించి ఉన్నటువంటి దేవదేవుడు అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఇక్కడ ఈయన శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడితో కలిపి ఊహించుకుంటున్నారు ఇక్కడ భీష్ముడు. ఎందుకు అంటే ఆయన వీరరసంలో ఉన్నారు. వీరరసంలో ఉన్నటువంటి భీష్ముడు యుద్ధం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని ఎక్కువగా చూశారు. యుద్ధం చేసినటువంటి ప్రతి క్షణము కూడా, ఆయన అర్జునుడితో చేసినటువంటి ప్రతి క్షణము కూడా అర్జునుడి కంటే ముందు కూర్చుని ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే కనిపిస్తున్నాడు. ఆయన రథసారథిగా నిలబడి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము ఆయనకి చాలా ఆకర్షణీయమైనటువంటి రూపము. ఎందుకంటే అర్జునుడి యొక్క స్నేహితుడుగా, అర్జునుడి యొక్క సారథిగా, తమాల వృక్షపు వర్ణాన్ని కలిగి పీత వర్ణపు వస్త్రాన్ని ధరించి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను ఆయన ధ్యానిస్తూ ఉన్నారు ఇప్పుడు. సో భీష్ముడు దాస్యభక్తుడే అయినా కానీ ఎక్కువ సమయం పాటు వీరరసంలోనే శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. శ్రీకృష్ణుడి మీద బాణాలను కూడా వేశారు. మనం కృష్ణుడి మీద పువ్వులేస్తే భీష్ముడు కృష్ణుడి మీద బాణాలను వేశారు. కానీ భావము, మనం కృష్ణుడి మీద పువ్వు వేసేటప్పుడు మన భావం ఎలా ఉంటుందో కృష్ణుడి మీద బాణం వేసేటప్పుడు కూడా భీష్ముడి యొక్క భావం అలానే ఉంది. ఎందుకంటే ఆయన వీరరసంలో ఉన్నారు కాబట్టి ఆ క్షణంలో కృష్ణుడిని పూజించడము అంటే ఆయన బాణాలతోనే పూజించాలి. సో ఆయన ఆధ్యాత్మిక శరీరం మీద గాయాలను చేస్తూ, ఆధ్యాత్మిక శరీరంలో నుంచి ఆధ్యాత్మిక రక్తం చిందిస్తూ ఉంటే ఆయన శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని యొక్క భక్తికి పులకించిపోతున్నారు. సో భావగ్రాహి జనార్దనుడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడు వేస్తున్నటువంటి బాణాన్ని కూడా మనం వేస్తున్నటువంటి పువ్వులా స్వీకరిస్తున్నారు. అందుకనే ఆయన వీరరసంలో భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నారు. అర్జునుడితో ఉన్నటువంటి కృష్ణుడిని ఆయన తలుచుకుంటున్నారు. యాక్చువల్గా చూస్తే అర్జునుడు గొప్ప భక్తుడా, భీష్ముడు గొప్ప భక్తుడా అనేటువంటి విషయంలో మనకి యుద్ధం జరిగినటువంటి సమయంలో చూస్తే నా వరకు నాకైతే భీష్ముడే గొప్ప భక్తుడు అని తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ముందు కూర్చొని ఉన్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క వీపు భాగాన్ని మాత్రమే అర్జునుడు చూడగలడు, కానీ భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ భాగాన్ని చూడగలడు, ఫ్రంట్ ముందు నుంచి చూడగలరు. అంటే భీష్ముడికి శ్రీకృష్ణ భగవానుడు దర్శనం ఇచ్చారు కానీ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు దర్శనం ఇవ్వలేదు యుద్ధ సమయంలో. కాబట్టి భీష్ముడి యొక్క స్థానం ఏంటో మనకి అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడు చూసినప్పుడల్లా వెనక ఉన్నటువంటి అర్జునుడు కూడా కనబడతాడు భీష్ముడికి. అందుకే భీష్ముడు అర్జునుడి సమేతుడుగా ఉన్నటువంటి కృష్ణుడిని ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం కళావతి మాత. युधि तुरगरजो विधूम्र विश्व
కచలులిత శ్రమ వార్యం వార్యలం కృతాసి మమ నిషిత శరైర్ విధిద్యమానా త్వసి విలసత్ తవ చేస్తు కృష్ణ ఆత్మా. స్నేహము కారణముగా శ్రీకృష్ణుడు అర్జునుని కూడిన రణరంగమునందు గుర్రపు డెక్కల వలన రేగిన ధూళి చే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు దూసర వర్ణముగా మారెను. శ్రమ కారణమున అతని ముఖము స్వేద బిందువులతో శోభిల్లెను. నా వాడి అయిన బాణముల చే కలిగిన గాయములతో మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి అందును అతడు ఆనందమును కొనెను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనసు సంలగ్నముగుగాక. ఇంకా ఆయన ఎలాంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క రూపాన్ని ఆయన ధ్యానిస్తున్నారు. ఆయన దుమ్మితోటి ధూళితోటి అలంకృతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని ఆయన ధ్యానం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు గోవుల్ని కాయడానికి గోవుల్ని తీసుకుని ఆయన గోవర్ధన గిరి మీదకి వెళ్ళేవాళ్ళు. అయితే గోవులు ఒకటి రెండు కాదు, వేల కొలది గోవులు ఉన్నాయి. ఈ గోవులన్నీ నడుస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మట్టి గోవుల యొక్క కాళ్ళ గిట్టల వలన లెగిసి, ఆ గిట్టల వల్ల లెగిసినటువంటి ధూళి దుమ్ము అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి ముఖం మీద ఒంటి మీద పడింది. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు సాయంత్రం సమయానికి తిరిగి వచ్చేటప్పటికి అందరూ కూడా ఆ దుమ్ముతో కప్పబడి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని చూసి అందరూ కూడా తన్మయత్వానికి చెందేవాడు బృందావన వాసులు. జుట్టంతా రేగిపోయి శరీరం మీద మొత్తం కూడా దుమ్ము ధూళితోడి మొహం అంతా కూడా దుమ్ముతో కప్పబడి ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి అలంకరణ. అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద దుమ్ము ధూళి పడి ఉన్నా కానీ అందంగానే ఉంటారు. ఆయన యొక్క అందము అపరిమితమైనటువంటి అందము. అలానే ఇప్పుడు భీష్ముడు కూడా అలాంటి ఒక సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో జరిగినటువంటిది, బృందావనంలో ఆవు గిట్టల వలన కలిగినటువంటి దుమ్ముతోటి ఆయన కప్పబడి ఉంటే, కురుక్షేత్ర యుద్ధ రణరంగంలో గుర్రపు డెక్కల వలన రేగినటువంటి దుమ్ముతోటి కప్పబడి ఉన్నారు, ఆయన ధూళిలో నిండిపోయి ఉన్నారు, అయినా సరే సర్వ ఆకర్షణీయుడుగానే ఉన్నారు. తన జుట్టు గాలితోటి రేగిపోయి ఉంది, రథసారథిగా తాను చేస్తున్నటువంటి శ్రమ వలన గుర్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. వెనక నుంచి అర్జునుడు ఇటుపోని అడుపోని అని చెప్తున్నారు. సో ఈయన చాలా శ్రమ పడుతున్నారు. ఈయన పడుతున్నటువంటి శ్రమ కారణంగా శరీరం నుంచి చెమటలు కారిపోతూ ఉంటాయి, శరీరం అంతా కూడా చెమట పట్టి ఉంది. పైగా వాడి అయినటువంటి బాణాలు తగులుతూ ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడికి భీష్ముడి ద్వారా. మామూలుగా చూస్తే శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణిని వివాహం చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు రుక్మిణీదేవిని తన రథం మీద ఎక్కించుకున్నారు. అప్పుడు రుక్మిణీదేవి సోదరుడైనటువంటి రుక్మి శ్రీకృష్ణ భగవానుడిని వెంబడించారు. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రుక్మితోటి యుద్ధం చేసినప్పుడు ఏం చేశారు అని అంటే, ముందు రథసారథి మీద బాణం వేశారు, రథసారథిని ముందు అక్కడి నుంచి తొలగించేశారు. ఆ తర్వాత రథం మీద బాణాలు వేశారు. రథం లేనకుండగా నిరాయుధుడై ఆయన రుక్మి భూమి మీద నిలబడేలా చేశారు. అంటే ఒక వ్యక్తి, ఒక యోధుడు యుద్ధం చేస్తున్నారు అని అంటే, ఆ యుద్ధంలో ఆ రథం మీద ఉన్నటువంటి అర్జునుడిని చంపడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం కాదు, ఆ రథాన్ని నడిపేటువంటి ఒక సారథిని కూడా చంపేయాలి అనేటువంటిది యుద్ధం చేసేటువంటి వ్యక్తి యొక్క భావన. సో అలానే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతూ ఉన్నారు రథసారథిగా. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి మీద కూడా బాణాలు గుచ్చుకుంటాయి. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎలా అలంకృతుడయ్యారు అనేటువంటి విషయం చెప్పడానికి ఇక్కడ ముఖ్యంగా మూడు విషయాలను తెలియజేస్తున్నారు. ఒకటి, గుర్రపు డెక్కల వల్ల లేసినటువంటి దుమ్ము ధూళితోటి అలంకృతుడై ఉన్నారు. రెండవది, తను శ్రమ చేయటం వల్ల కలిగినటువంటి చెమటతోటి అలంకృతుడై ఉన్నాడు. మూడవది, తన శరీరం మొత్తం కూడా బాణాలు గుచ్చుకోవడం వల్ల రక్తశక్తమై ఉన్నారు. ఈ రకంగా అలంకృతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారంట అంటే, భీష్ముడికి చాలా అందంగా కనిపించారు వీరరసంలో. ఈ రూపం మీదనే తను ఎప్పుడు కూడా మనసు నిలబెట్టాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి భక్తి ఫ్లేవర్. మనకి ఇలాంటి భక్తి అవసరం లేదు. మనకి భావం ఎలా ఉండాలి అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్యామసుందర రూపానికి మనం ఆకర్షితులం అవ్వాలి. ఇది వీరరసంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆనందించేటువంటి భగవంతుడి యొక్క రూపం. అది భీష్ముడు లాంటి వాళ్ళు. ఓకే, తర్వాత 35వ శ్లోకం. మధ్యే నిజ పరయోధ్వలయో రథం నివేశ్య
స్థితవతి పర సైనికాయుర్ కృష్ణ కృతవతి పార్థ సతీర తిర్మమాస్తు. మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు భద్రుడై కురుక్షేత్ర రణంగం నందు అర్జునుడు మరియు దుర్యోధను సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అతడు కరుణాదృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించాను. కేవలం శత్రువును వీక్షించడం ద్వారానే అట్టి కార్యమును కామించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు యొక్క దృష్టి వల్ల కలిగేటువంటి లాభం ఏమిటో ఇక్కడ భీష్ముడు చాలా గొప్పగా తెలియజేస్తాడు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్జునుడు ఒక ఆజ్ఞ వేశారు యుద్ధం స్టార్ట్ అవడానికంటే ముందు. కృష్ణ, నువ్వు ఈ రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్యలో నిలబెట్టు అని అన్నారు. అంటే ఇది అర్జునుడు కృష్ణుడికి వేసినటువంటి ఆజ్ఞ. ఎందుకు నిలబడమన్నారు అంటే ఇరు సేనల్ని ఆయన చూడాలి అని అనుకున్నారు. ఆ సమయంలో కృష్ణుడు ఈ రథాన్ని తీసుకెళ్లి కరెక్ట్గా కురు సైన్యము పాండవుల సైన్యం మధ్యలో నిలబెట్టారు. ఆ సమయంలో నిలబెట్టినప్పుడు మామూలుగానే ఈయన పాండవుల పక్షం వాళ్ళు కాబట్టి ఈయన నిలబడినప్పుడు ఈయన దృష్టి అంతా కూడా ఎటువైపు ఉంటుంది అని అంటే కురు సైన్యం వైపు ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను రెండు సేనల మధ్య రథాన్ని నిలబెట్టినటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన దృష్టిని కౌరవ సైన్యం మీద ఉంచారు. ఆ దృష్టితోటే వాళ్ళ ఆయువును తగ్గించేశారు శ్రీకృష్ణ భగవాను. యుద్ధానికంటే ముందే యుద్ధంలో ఎవరెవరు చనిపోబోతున్నారో వాళ్ళ ఆయువును అంతా కూడా క్షీణింపజేసేశారు శ్రీకృష్ణ భగవానుడు దృష్టి మాత్రమే. అలాంటి శ్రీకృష్ణుడు యందు నా మనసు ఏకాగ్రతను పొందాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనం ఏమనుకుంటున్నాము అని అంటే మామూలుగా అర్జునుడు వేసినటువంటి బాణాలకి అందరూ చనిపోయారు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా అర్జునుడు వేసినటువంటి బాణాలకి వాళ్ళ పాపాలను కోల్పోతే శ్రీకృష్ణ భగవానుడి అంధాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తూ వాళ్ళ కళ్ళతో తాగుతూ, అంటే అమృతం కదా అది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందము అంటే అమృతము. సో అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు శత్రు సైన్య రాజులు వాళ్ళ యొక్క కళ్ళతో. అలా శత్రు సైన్యం మొత్తం కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారు. అంటే మనందరికీ కూడా చూడడానికి ఒక పెద్ద రణరంగంలా కనిపిస్తుంది, కానీ అది మాస్ కిల్లింగ్ కాదు, మాస్ ముక్తి. ఎలా అంటే అర్జునుడు అర్జునుడిని ప్రేరేపించి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయించి అందరికీ మంచి చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు భీష్ముడు ఇప్పుడు. ఎలా ఇప్పుడు అదే విషయం చెప్తున్నారు, నీ యొక్క దృష్టి మాత్రంతో వాళ్ళందరి యొక్క ఆయువు తగ్గింది, అర్జునుడు బాణాలతోటి వాళ్ళ పాపాలు పోయాయి, ఆ విధంగా వాళ్ళందరూ ముక్తిని పొందారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ తండ్రి, అందరినీ తన ధామానికి తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యం. సో యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు చూస్తూ మరణించినటువంటి వాళ్ళు స్వర్గానికి కాదు వెళ్ళేది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి, వైకుంఠ ధామానికి వెళ్తారు. సో అంత గొప్ప వరాన్ని సమస్త సృష్టిలో ఉన్నటువంటి రాజులందరికీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది, సైనికులందరికీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ మనందరికీ అదొక మాస్ కిల్లింగ్ లా కనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడి యుక్తి ఏంటో చూడండి, అందరికీ కూడా ముక్తి ఒక్కసారిగా ఇచ్చేశారు. నెక్స్ట్ 36వ శ్లోకం. వ్యవహిత కృత నాముఖం నిరీక్ష్య స్వజన వధాద్వి ముఖస్య దోష బుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయాయ శరణరథి పరమస్య మీస్తు. యుద్ధరంగమున తన ఎదుట నిలిచిన సైనికులను సేనానాయకులను గాంచి అర్జునుడు మోహవశుడైనట్లు గోచరింపగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం నొసగుట ద్వారా అతని అజ్ఞానం నశింపజేశాను. అట్టి దేవదేవుని చరణ కమలందే సదా నాకు ఆసక్తి కలుగుగాక. హరే కృష్ణ. సో ఇంకా ఇంకొక ఇంకొక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ భీష్ముడు. అర్జునుడు యుద్ధం మొదలవడానికంటే ముందు నేను యుద్ధం చేయను అని అన్నాడు. స్వజనాన్ని చంపటానికి విముఖత చూపినటువంటి మోహపరవశుడైనటువంటి అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అని. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత బోధిస్తున్నటువంటి సమయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు భీష్ముడు. అంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞానబోధ చేసినటువంటి విషయం భీష్ముడికి తెలుసు, భీష్ముడికి అర్థమైంది. అక్కడ భగవద్గీతని అర్జునుడికి బోధిస్తున్నారు అనేటువంటి విషయం భీష్ముడికి కూడా అర్థమైంది. అర్జునుడు యొక్క అజ్ఞానాన్ని తొలగించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు అర్జునుడు. ఆ సందర్భంలో కృష్ణుడు పాదాల చెంత నా యొక్క చరణ కమలాల యందు నాకు సదా ఆసక్తి కలుగు కాక అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు. చదవండి 37 38 రెండు కలిపి చదవండి.
స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞా మృతమధికర్తుమవప్లుతోరదస్తా ద్రుతరథచరణోభ్యయచ్చలద్గు హరిరివహంతుమిభుం గతోత్తరీయః. చదవమంటారా ప్రభుజీ? సీతవిసికహతో విశీర్ణదంసః శతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమభిరససారా మద్వదార్థం స భవతు మే భగవాన్ గతిర్ముకుందః. హరే కృష్ణ ప్రభుజీ, తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రింద కురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనిడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను. మార్గమధ్యమున అతని ఉత్తరీము కూడా జారిపోయేను. ఇంకోటి చదవమంటారు ప్రభుజీ? 38, ముక్తినొసుగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమగమ్యమగుగాక. నా తీక్షణమైన శరముల చే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమున నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణుడికి అవకాశం ఇస్తే ఒక్క రోజులోనే కురుక్షేత్ర యుద్ధంలో నిలబడి ఉన్నటువంటి అందరినీ చంపేయగలడు. 18 రోజుల పాటు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ కృష్ణుడు ఒక ప్రతిజ్ఞ చేశారు, నేను కురుక్షేత్ర యుద్ధంలో అస్త్రాన్ని పట్టుకోను అనేటువంటి విషయాన్ని. అంటే మామూలుగా ఒక ప్రతిజ్ఞ చేస్తే ప్రతిజ్ఞ మీద నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తారు. మరి కృష్ణుడు ప్రతిజ్ఞ మీద నిలబడి ఉన్నారా? లేరు. ఎందుకు నిలబడలేరు అని అంటే భక్తుడి యొక్క కష్టాలను తీర్చడం కోసం, భక్తులని రక్షించడం కోసం అవసరమైతే శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెడతారు. అయితే ఇక్కడ ఇద్దరు భక్తుల గురించి మాట్లాడుతున్నారు, ఒకటి భీష్ముడు, ఇంకొకటి అర్జునుడు. యాక్చువల్గా భీష్ముడు సుమారుగా 8వ రోజు వరకు యుద్ధం చేశారు. కౌరవ సైన్యానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగింది పాండవుల యొక్క సైన్యం వల్ల. అలాంటి సమయంలో దుర్యోధనుడికి భీష్ముడి మీద కోపం వచ్చింది. దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడిని అన్నారు, నువ్వు యుద్ధంలో నుంచి తప్పుకో, కర్ణుడు యుద్ధంలోకి వస్తాడు. కర్ణుడు యుద్ధంలోకి వచ్చాడు అంటే పంచ పాండవుల సోదరులు అందరినీ కూడా ఒక్క రోజులోనే మట్టు పెట్టేస్తాడు. నువ్వు 8 రోజుల నుంచి యుద్ధం చేసి ఏం సాధించావు, పాండవులను చంపలేకపోయావు అని అంటాడు. అలా అన్నప్పుడు భీష్ముడు పక్షపాతం చూపిస్తున్నాడు అని దుర్యోధనుడు ఆరోపించినట్లు. అలా ఆరోపించడం పడినటువంటి భీష్ముడు వెంటనే కోపంతో 5 బాణాలను తీసి, ఈ 5 బాణాలతో రేపు యుద్ధంలో నేను పంచ పాండవులను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాను. అయితే అప్పుడు భీష్ముడు యొక్క ఈ ప్రతిజ్ఞకి దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు. అయితే భీష్ముడి మీద కొంత అనుమానం, ఈ ఎక్కడ భీష్ముడు ఇప్పుడు పంచపాండవుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ 5 బాణాలు ఉపయోగిస్తారో లేదో, లేదు అంటే రేపు యుద్ధానికి 5 బాణాలు తీసుకురాలేదని మర్చిపోయా అంటారు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేశారు, 5 బాణాలు చూపించారు, ఈ 5 బాణాలు రేపు యుద్ధంలోకి తీసుకొస్తేనే కదా చంపగలిగేది. ఒకవేళ ఈయన యుద్ధానికి ఈ 5 బాణాలను తీసుకోకుండా వస్తారేమో అని భయపడి, ఈయన ఈ 5 బాణాలని నాకు ఇవ్వు, నా దగ్గర పెట్టుకుంటాను, నా దగ్గర పెట్టుకొని ఆ తర్వాత యుద్ధం సమయంలో నేను నీకు 5 బాణాలు అందజేస్తాను, అప్పుడు ఈ 5 బాణాలు ఉపయోగించి పంచ పాండవులను చంపేయి అంటారు. అన్నప్పుడు భీష్ముడు సరే, ఈ 5 బాణాలు నీ దగ్గర ఉంచు, రేపు యుద్ధంలో ఈ 5 బాణాలు నాకు ఇవ్వు, నేను వాళ్ళని చంపేస్తా అంటారు. అలా అన్నప్పుడు కృష్ణుడికి తెలుస్తుంది ఈ విషయాలన్నీ, ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ రూపంలో అందరిలో ఉన్నారు. కృష్ణుడికి తెలియనటువంటి విషయం అంటూ లేదు, సమస్త సృష్టిలో ఈ భౌతిక సృష్టిలో జరిగినటువంటి ప్రతి మూల మూల ఏం జరుగుతుందో కృష్ణుడికి అవగాహన ఉంది. అయితే అర్జునుడికి చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు రాత్రి, రేపు మార్నింగ్ యుద్ధం స్టార్ట్ కావడం కంటే ముందు దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి 5 బాణాలని తీసుకొచ్చేసేయి అని చెప్తారు. సో శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకి అర్జునుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి రాత్రికి రాత్రే దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో భాగంగా ఆయన ఆ 5 బాణాలని అడగడం అనేటువంటిది జరుగుతుంది. సో అదంతా ఒక వేరే స్టోరీ. మొత్తం మీద ఆ రాత్రి దుర్యోధనుడి దగ్గర నుంచి అర్జునుడు 5 బాణాలను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. తీసుకుని వచ్చేసిన తర్వాత దుర్యోధనుడు ఈ 5 బాణాలని నీకు నా దగ్గర ఉన్నాయి, ఈ 5 బాణాలతోటే
మీరు చావబోతున్నారు అనేటువంటి విషయం మీకెలా తెలుసు అని అడిగితే అర్జునుడు కృష్ణుడి ద్వారా మాకు తెలిసింది, అందుకనే మేము ఈ 5 బాణాలను తీసుకెళ్ళడం జరిగింది అని అన్నారు. అయితే నెక్స్ట్ రోజు యుద్ధంలో భీష్ముడు విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించేశారు. ఆయన వేస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయి అని అంటే ఆ ఒక్కొక్క బాణంతో సమస్త పాండవుల యొక్క సైన్యం కూడా నశించిపోతుంది. ఎన్నో అక్షోహిణుల సైన్యాన్ని నశింపజేశారు భీష్ముడు. సో ఇది ఇలానే కొనసాగితే ఇక పాండవుల యొక్క అపజయం అనేటువంటి ఖాయం. సో పాండవులు మరణించేస్తారు, పాండవుల సైన్యం అంతా కోల్పోతున్నారు. సో అప్పుడు కృష్ణుడు ఇంటర్ఫీర్ అవ్వాలి. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞలో ఇంకొక పాయింట్ ఏమిటి అని అంటే నా యొక్క ఈ యొక్క బాణాల యొక్క ప్రవాహాన్ని పంచ పాండవులు ఆపలేరు, కేవలం శ్రీకృష్ణ భగవానుడు ఆయుధాన్ని చేపడితే తప్ప అది సాధ్యం కాదు అని చెప్తారు భీష్ముడు. అంటే శ్రీకృష్ణ భగవానుడితో ఆయుధం పట్టించాలి అనేటువంటిది భీష్ముడి యొక్క కోరిక. అర్జునుడిని రక్షించడం అనేటువంటిది కృష్ణ భగవానుడి యొక్క ధర్మం. అందుకని ఇక్కడ 2 కోరికల్ని నెరవేర్చాలి కృష్ణుడు. కృష్ణుడు నేను యుద్ధంలో ఆయుధాన్ని పట్టుకోను అని ప్రతిజ్ఞ చేశాను. భీష్ముడు కృష్ణుడితో యుద్ధంలో ఆయుధాన్ని పట్టించాలి అని ప్రతిజ్ఞ చేశాడు. రెండవది అర్జునుడికి రక్షణ ఇవ్వడం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాధ్యత. అయితే ఈ ఈ ఇద్దరి భక్తుల యొక్క మనోభావాలని ఆయన కాపాడాలి, అందుకని శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేను ఆయుధం పట్టుకోకపోతే భీష్ముడి యొక్క బాణాలతోటి పంచపాండవులు చచ్చిపోతారు అని చెప్పేసి వెంటనే ఆయన రథం దిగి అక్కడ ఉన్నటువంటి ఒక రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకొని భీష్ముడి మీదకి పరిగెడుతూ వెళ్ళారు. ఎలా వెళ్ళారంట, సింహం గనక వేటాడడానికి వెళ్ళినటువంటి సింహం ఏ విధంగా అయితే వెళ్తుందో అలా వెళ్ళారంట శ్రీకృష్ణ భగవానుడు. అలా వెళుతున్నప్పుడు ఆయన చేతికి ఉన్నటువంటి ఉత్తరీయం జారిపోతుందంట. సో అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. సో తన కోపాన్ని ఎంతగా ప్రదర్శించారో చూడండి. ఆ కోపాన్ని ప్రదర్శించడానికి కారణం కూడా భీష్ముడి యొక్క కోరికను తీర్చడం. భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడితో ఆయుధం పట్టించాలి అని కోరుకున్నారు కాబట్టి భీష్ముడి యొక్క కోరికని తీర్చేశారు, ఇటుపక్క అర్జునుడి యొక్క రక్షణని చేశారు. సో ఆ విధంగా భీష్ముడి యొక్క కోరికని తీర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఆయుధం పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు భీష్ముడు ఇప్పుడు. అంటే మనందరికీ ఇలాంటివన్నీ కూడా గుర్తు రావాలంటే ఆ సమయంలో మనం అనేక టూర్లకు వెళ్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం ఏవేవో విషయాలను చూసి వస్తూ ఉంటాం. పలానా ఊటీ వెళ్ళాము, కొడైకెనాల్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడ వెళ్ళాము అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ కొంతకాలం తర్వాత వాటిని మనం మర్చిపోతాం. ఏం జరిగిందో మర్చిపోతాం, ఎక్కడ ఉన్నామో మర్చిపోతాం, అక్కడ సందర్భాలు ఎలా ఉన్నాయో గుర్తుంచుకోవడం కోసం మనం ఏం చేస్తాం, అవన్నీ కూడా ఫోటోలు తీసుకొని పెట్టుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ భీష్ముడు తన మనసులోనే భగవంతుడితోటి జరిగినటువంటి ఒక లీలని, ఒక సందర్భాన్ని అక్కడ ఫోటో క్లిక్ చేసి పెట్టుకున్నారు తన బ్రెయిన్లో. ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, 39వ శ్లోకం చదవండి మాతాజీ. విజయరథ కుటుంబాత్తోత్రే ధృతహయరశ్మిని తత్శ్రియోక్షణీ భగవతి రతిరస్తు మేము మూషః యమిహ నిరీక్ష హతాగతా స్వరూపం. ఈ మరణ సమయమున నా చరము ఆకర్షణము శ్రీ కృష్ణ భగవానుడేగుగాక. ఎడమ చేత పద్మములను, కుడి చేత తొండ్రములను పట్టి అర్జునుని రథమునకు అన్ని విధములుగా రక్షణమును కూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథ సారథి అందు నేను మనస్సును లగ్నము చేసేదను. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపములను పొంది ఉండిరి. హరే కృష్ణ. సో అర్జున్ని రక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా అయ్యారు. అంటే పార్థసారథి రూపాన్ని ఆయన ధ్యానించాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా అయితే ఆ అర్జునుడిని రథం మీద తీసుకెళ్లి యుద్ధంలో అనేక చోట్లకు తీసుకెళ్లి అంతమంది సైనికులతో యుద్ధం చేయించి అంతమంది వీరుల్ని మరణం పొందేలా చేశారో అలా మరణం పొందడం వల్ల ఎవరెవరైతే శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా నిలబడి ఉన్నటువంటి సమయంలో అర్జునుడి చేతిలో చనిపోయారో వాళ్ళందరూ ముక్తిని సాధించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు అందరి యొక్క మరణం, వీర మరణం పొందినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని అనుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో మరణం పొందినటువంటి వాళ్ళు
ధామానికి వెళ్ళారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మరణించారు కాబట్టి అలాంటి ఒక రూపాన్ని ఇప్పుడు ఈయన గుర్తు తెచ్చుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ 40వ శ్లోకం చదవండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. ललितगति विलास वल्गुहास प्रणय निरीक्षण कल्पितोरुमानाः कृतमनुकृतवत्य उन्मदान्धा प्रकृति मगन किलयस्य गोपवत्यवत्वः. ఎవని సుందరమైన గమనములను గమనములను ఆసములను వజ్రధామమునందలి గోపికల మనసులను ఆకర్షించెను అట్టి శ్రీకృష్ణుని యందు నా మనసు లగ్నమవుగాక అనగా రాస నృత్యము నుండి అతడు అంతర్ధానము చెందినప్పుడు గోపికలు ఆ దేవదేవుని ప్రత్యక్ష గమనములనే అనుకరించి ఉండిరి. ఓకే, సో ఇప్పుడు దాకా అర్జునుడితో కూడి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు తెచ్చుకున్నారు అంటే మనందరికీ అనుమానం వస్తుంది, అర్జునుడు తప్ప శుద్ధ భక్తులు ఎవరు లేరా? శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడితో తప్ప ఇంకెవరితోటి ఊహించుకోవడానికి ఆయనకి వేరే లీలలు లేవా? ఎందుకు భీష్ముడు ఓన్లీ అర్జునుడితో కూడి ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని మాత్రమే ధ్యానం చేస్తున్నారు? అందుకనే ఇక్కడ నుంచి కాదు అర్జునుడు మాత్రమే శుద్ధ భక్తుడు కాదు, అర్జునుడి కంటే శుద్ధ భక్తులు ఉన్నారు, అర్జునుడి కంటే శుద్ధ భక్తులతోటి కూడా ఆయనకి సాంగత్యం ఉంది, అలాంటి కొన్ని సందర్భాలను కూడా గుర్తు తెచ్చుకుంటారు ఇక్కడ. సో గోపికలతో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటారు, అందుకని ఇక్కడ గోపికల మనస్సుని ఆకర్షించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తున్నారు. ఓకే, సో రాసలీలల సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గోపికలతోటి ఉన్నటువంటి ఈ యొక్క రూపాన్ని ఆయన గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ 41. హరే కృష్ణ ప్రభు, నేను ట్రై చేస్తాను ప్రభు. మునిగణ రూపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాధ సూయ అర్హనముపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏష వీరాత్మా. ధర్మరాజు వనరించిన చదవంటారు ప్రభు. ధర్మరాజు వనరించిన రాజసూయ యాగమున మునులు రాజుల వంటి ప్రపంచము యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభ యందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనస్సును సంలగ్నం చేయుటకై నా సమక్షమున జరిగిన ఆ సంఘటనను నేను స్మరించుచున్నాను. ఇంకొక సమయం ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి సమయం అంతే. ఇప్పుడు దాకా భీష్ముడు అర్జునుడితో కూడి ఉన్నటువంటి సమయాన్ని, ఆ తర్వాత భీష్ముడు గోపికలతో కూడి ఉన్నటువంటి సమయాన్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఏమిటి? రాజసూయ యజ్ఞంలో అగ్రపూజలో అందుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. సో రాజసూయ యజ్ఞంలో శ్రీకృష్ణ భగవాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో శ్రీకృష్ణ భగవానుడే అగ్రపూజకి అర్హుడు అనేటువంటి విషయం తెలియజేశారు. అప్పుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వశక్తి మత్వాన్ని అంగీకరించి శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే పూజ చేయటం అనేటువంటిది జరిగింది రాజసూయ యజ్ఞంలో. అప్పుడు దేవతలు కూడా ఉన్నారు, కుంభవృష్టితో వర్షం కురిపించేశారు, పూల వర్షాన్ని శ్రీకృష్ణ భగవానుడి మీద. సో ఆ సమయంలో వ్యతిరేకించింది ఒకే ఒక వ్యక్తి, ఆయన శిశుపాలుడు. శిశుపాలుని అక్కడ సుదర్శన చక్రంతో తన శిరస్సును ఖండించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవం ఎలా ఉంది, శ్రీకృష్ణ భగవాన్ని ఏ విధంగా పూజించారు, అలాంటి ఒక పూజలో అందుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానం ఇక్కడ చేస్తున్నారు భీష్ముడు. చదవండి మాతాజీ నెక్స్ట్ 42. శరీర భాగం హృది హృది దిష్టితమాత్మ కల్పితానాం ప్రతిదృశమివ నైకథార్థమేకం సమధిగతోస్మి విధూత భేదము. నేను ఇప్పుడు నా ఎదుట నిలిచియున్నయన్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుడి సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఏలైనా మనోకల్పన వరలు హృదయములతో సహా ప్రతి వారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావమును నేనిప్పుడు దాటి తిని సూర్యుడు అనేక విధములుగా గోచరించినను వాస్తవమునకు ఏకమై ఉన్నాడు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడిని ఆ విధంగా ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఆయన తన
శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. సో శ్యామసుందర రూపానికి ఆకర్షితులయ్యారు చివరిగా. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేక రూపాలని ఆయన ధ్యానిస్తూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. అది శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో మరణించడం అంటే, శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో మరణించడము అనేటువంటి ఉత్తరాయణ సమయంతో సమానం. అది హృదయంతో సహా ప్రతి వారి హృదయములయందు గల ఆ దేవదేవుడు ఉనికి విషయమున భేదభావము నేను ఇప్పుడు దాటితిని. సో నేను ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఉన్నాడా, ఇక్కడ కృష్ణుడు లేడా, వాళ్ళ హృదయంలో ఉన్నారా, వీళ్ళ హృదయంలో ఉన్నారా, పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయంలో ఎలాంటి అపనమ్మకము లేదు. అలాంటి ఉన్నారా లేదా అనేటువంటి భేదభావం కూడా నేను చూపించట్లేదు. ఏకాగ్రంతో నేను శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత సూత గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. సూత గోస్వామి చెప్తున్నారు, ఇక్కడికి భీష్మస్తుతి కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధముగా భీష్మదేవుడు తన మనస్సు, వాక్కు, దృష్టి, వృత్తుల ద్వారా పరమాత్మైనటువంటి శ్రీకృష్ణ భగవాను యందు మగ్గుడై మౌనముగా వహించి అంతిమ శ్వాసను వదలను. సో భీష్ముడి యొక్క నిర్యాణము అనేటువంటిది ఇక్కడ జరిగింది. శ్రీకృష్ణ భగవాను ధ్యానిస్తూ భీష్మదేవుడు తన శరీరాన్ని వదిలిపెట్టారు. కృష్ణుని ధ్యానిస్తూ వదిలిపెట్టినటువంటి శరీరం ఎక్కడికి వెళ్తుంది? తప్పకుండా వైకుంఠ లోకానికి వెళ్తుంది. ఆయన ఆరాధ్య దైవం అయినటువంటి చతుర్భుజ నారాయణ రూపం ఆయన ఆరాధ్య దైవం. సో అక్కడికి తప్పకుండా వెళ్తాం. ఆ తర్వాత భీష్మదేవుడు అనంతమైనటువంటి పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అచ్చట ఉన్నటువంటి వారందరూ దివ్య ఆనందమున దివ్య దినాంతమున పక్షుల వలె మౌనమును వహించిరి. ఎప్పుడైతే భీష్మదేవుడు శరీరాన్ని వదిలిపెట్టేశారో మౌనంగా ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళంతా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఇది ఒక దివ్యమైనటువంటి మరణం అని. అందుకని అక్కడ ఎవరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భీష్మదేవుడు తను ఇచ్చామృత్యు వరాన్ని పొందారు. ఏదో బాణాలు గుచ్చుకోవడం వల్ల ఆయన చనిపోలేదు. ఆయన బ్రతుకుండాలి అనుకుంటే ఇంకొంతకాలం అయినా బ్రతుకుంటారు. ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణించేటువంటి వ్రతం ఆయనకి, వరం ఆయనకుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వరం ఆయన కోరుకోవడం వల్ల జరిగింది, ఆయన మృత్యువు ఆయన కోరుకోవడం వల్ల జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శాంతాన్ని వహించారు, మౌనాన్ని వహించారు. సో ఎవరైనా సరే మరణించినప్పుడు మనమందరం కూడా ఏం చేస్తామండి? మౌనాన్ని వహిస్తాం. అలాంటి మౌనాన్ని వీళ్ళందరూ కూడా అక్కడ వహించడం అనేటువంటి జరిగింది. తర్వాత మానవులు దేవతల గౌరవంతో దుందుబులను మోగించరు. నిష్కపటమైనటువంటి రాజవంశం వారు భీష్ముని గౌరవార్థమై స్తుతులు కావించరి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది. భీష్ముడు మహాజనుల్లో ఒకరు కాబట్టి ఆయన మరణంతో దేవతలందరూ కూడా ఆయన మీద పుష్పవృష్టి కురిపించడం అనేటువంటి జరిగింది. దుందుబులు మోగించడం అనేటువంటిది జరిగింది. రాజవంశం వాళ్ళందరూ కూడా గౌరవార్థం స్తుతులు చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి తత్వం ఏమి లేదండి, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. సో ఈ భృగువంశీయుడు, ఓ భృగువంశీయుడు అంటే ఎవరు? సౌనకాది మునుల గురించి ఆలోచిస్తారు. భీష్మదేవుని మృతదేహమును దహన సంస్కారములను ఆచరించినటువంటి పిమ్మట ధర్మరాజు శృతి కాలమున దుఃఖితుడయ్యను. కొంత సమయానికి ఆయన దుఃఖాన్ని పొందడం అనేటువంటిది జరిగింది ధర్మరాజుకి. ఎందుకంటే దహన సంస్కారాలు చేసేటువంటి సమయంలో కొంత భావోద్వేగుడయ్యారు ధర్మరాజు. అటు పిమ్మట మహామునులందరూ గుహ్యములైనటువంటి వేద మంత్రములతో ఆచరణ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించరి. తదనంతరము వారి శ్రీకృష్ణుని హృదయముల యందు నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు వెడలిరి. చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు భీష్మదేవుడు ఉన్నారు, కానీ వెళ్ళేటప్పుడు భీష్మదేవుడు లేరు. సో ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్చన చేసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. తదనంతరం ధర్మరాజు శ్రీకృష్ణుని కూడి వెంటనే రాజధాని అయినటువంటి హస్తినాపురంను కేగి పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుని, తపస్వి అయినటువంటి గాంధారిని బోధార్చను. భీష్ముడి మరణంతో ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. వాళ్ళను కూడా ఓదార్చడం అనేటువంటి జరిగింది ధర్మరాజు. అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైనటువంటి రాజుకు ధర్మరాజు తన పెద్ద తండ్రిచే ఆమోదింపబడినవి మరియు శ్రీకృష్ణ భగవాను చే ద్రోపరచబడినవి అయినటువంటి రాజధర్మములను అనుసరించి రాజ్యపాలనము గావించను. సో అంతటితోటి ఆ యొక్క అధ్యాయం ముగిస్తుంది. సో ధర్మరాజు భీష్ముడి మరణం తరువాత హస్తినాపురానికి వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చొని ఏవేవైతే ధర్మ నియమాలను పాటించాలి అనేటువంటి విషయంలో సమ్మతిని తీసుకున్నారో, శ్రీకృష్ణ భగవానుడి ద్వారా, ధృతరాష్ట్రుడి ద్వారా తీసుకున్నారో, ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ ఆయన హస్తినాపురాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. ఇక శ్రీకృష్ణ భగవానుడు ద్వారకు బయలుదేరతారు. సో ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు ద్వారక బయలుదేరడానికి అనేక అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇక శ్రీకృష్ణ భగవానుడు ద్వారక వెళ్ళడం అనేటువంటిది మాత్రమే ఇక మిగిలిపోయినటువంటి కార్యం.
సో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి ప్రయాణమైనటువంటి సమయంలో ఏ రకంగా హస్తినాపుర జనాలందరూ కూడా వీడ్కోలు పలికారు అనేటువంటిది మనకి నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ అధ్యాయం నెక్స్ట్ వారం చూద్దాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.